పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఇందుకోసం ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతామన్నారు. కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. దీంతో పాటు దేవునిపల్లి గ్రామంలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలు చూడలేక కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఇండియాలో ఫస్ట్ టైం గవర్నమెంట్ సెక్టర్ సింగిల్ యూజ్ బిడ్డలు పడుతుంది. ఇప్పించుదా డెలివరీకి తీసుకుపోవడం కానీ, డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డ ఇంటికి చేర్చడం కానీ, తర్వాత వ్యాక్సినేషన్ నుంచి బిడ్డ వ్యాక్సినేషన్ తీసుకోవడానికి కూడా ఈ వెహికల్ ఉపయోగపడతా ఉంది. మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని తర్వాత హెల్త్ వెహికల్స్ అని డెడ్ బాడీలను కూడా ఇంటికి చేర్చడానికి మరి సంవత్సరం క్రితం ఆ వెహికల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అది ఎంత గొప్ప కార్యక్రమం అంటే, బీద ప్రజలు ఉస్మానియాలో గాంధీ పోయి ట్రీట్మెంట్ తీసుకుని దురదృష్టం చనిపోతే ఆ బాడీని ఇంటికి చేర్చడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేక, మరి అంబులెన్స్ పైసలు కట్టలేక, ప్రైవేట్ బస్సుల్లో ట్రైన్లో తీసుకుపోయే పరిస్థితి లేదు. ఖచ్చితంగా వెహికల్ అంబులెన్స్ కావాలా? ఆ దాన్ని ఆసరా తీసుకొని ప్రైవేట్ వెహికల్ వాళ్ళు 10,000 20,000 చార్జ్ చేస్తుంది వాళ్ళకి. మరి ఆ డబ్బులు కూడా లేక ఇబ్బంది పడే పరిస్థితి గతంలో ఉండేది. మరి దాని కొరకు 50 వెహికల్స్ స్టార్ట్ చేసినాం, దాన్ని ఇంకో 30,000